హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో గోంగూర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఒక పెద్ద కట్ట తెల్ల గోంగూర పది లేదా పన్నెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ శనగపప్పు పది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ పసుపు సాల్ రుచికి సరిపడ కరివేపాకు అండ్ రెండు స్పూన్లు వంట నూనె ఇప్పుడు గోంగూర పచ్చడి తయారీ విధానం చూద్దాం పాత్రలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి పచ్చిమిర్చి బాగా ఉడికాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత అదే పాత్రలో పావు టీ గ్లాస్ వాటర్ పావు స్పూన్ పసుపు వేసి కలిపి శుభ్రంగా కడిగిన తెల్ల గోంగూరను వేసుకోవాలి మార్కెట్లో ఒక పెద్ద కట్ట గోంగూర అంటే చిన్న చిన్నవి ఆరు లేదా ఏడు కట్టలు కలిపి పెద్ద కట్టగా ఇస్తారు చూడండి గోంగూర పైకి ఉంది కదా కానీ దీనిని మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఆవిరికి కొద్దిగా అయిపోతుంది మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం చూడండి ఆకు ఆవిరికి ఉడికి పై వరకు ఉన్నది తగ్గింది కదా ఇప్పుడు దీనిని కిందికి పైకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాం గోంగూర ఇంకొంచెం ఉడకాలి సో మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తెల్ల గోంగూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఎర్ర గోంగూరలాగా త్వరగా ఉడకదు ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి గోంగూర ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రోలు తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి బాగా మెత్తగా దంచుకోవాలి మీకు రోల్ అందుబాటులో లేకుంటే మిక్సీలో పచ్చడి చేసుకోండి చూడండి జీలకర్ర మెదిగింది ఇప్పుడు ఆరు వెల్లిల్లి రెబ్బలు ఉడికించుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడ సాల్ట్ వేసి మెత్తగా దంచుకోవాలి ఎన్నో టేస్టీ పచ్చడిలో గోంగూర పచ్చడి కూడా ఒకటి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూరని వాటర్ లేకుండా వేసి దంచుకోవాలి గోంగూరని మెత్తగా దంచుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు పెట్టుకోవడం చూద్దాం ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోండి తర్వాత పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి దోరగా వేయించుకొని పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత దంచుకున్న గోంగూర పచ్చడిని వేసి అలాగే రోలులో కొద్దిగా వాటర్ వేసి తిప్పి ప్యాన్లో వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ పచ్చడిని తెల్ల గోంగూరతో చేసుకుంటేనే బాగుంటుంది తెల్ల గోంగూర అయితే పచ్చిమిర్చితో చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎర్ర గోంగూరతో పచ్చడి చేసుకోవాలి అంటే పల్లీలు నువ్వులు వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎర్ర గోంగూరతో పచ్చడి ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి పచ్చడి ఐదు నిమిషాలు ఉడికింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది చూసారే కదా తెల్ల గోంగూరతో ఎంతో టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ